హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హెచ్ఎల్ఎన్టీ ఛానల్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి డైలీ రొటీన్, అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, స్నాక్స్, పిల్లల లంచ్ బాక్స్, పిల్లలకి ఏమేమి స్నాక్స్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి బాక్స్లో పెట్టడం, ఇవన్నీ నేను ఈ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ క్లీనింగ్ వీడియో చూసారు కదా, దీనికి ముందు వీడియోలో. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అది కిచెన్ ఒక్కటే క్లీన్ చేసుకున్న తర్వాత కిచెన్లో మెయిన్గా క్లీన్ చేయాల్సింది ఏంటంటే ఫ్రిడ్జ్ ఉంటుంది, అది ఎలా క్లీన్ చేసుకుందా అనేది కూడా ఈ వీడియోలో ఉంటుంది. వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్తో మొదలు పెడుతున్నాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ పిండిలో కానీ దోశ పిండిలో కానీ మీ ఇంట్లో ఏది అవైలబుల్గా ఉంటే అది. నేనైతే ఇడ్లీ పిండిలో మైదా పిండి అండ్ బియ్యం పిండి ఇలాంటివి వేయకోకుండా ఓన్లీ గోధుమ పిండి మాత్రమే వేసి, ఈ మధ్య ఒక 1 మంత్ నుంచి నేను ఏంటంటే మైదా పిండి యూస్ చేయకుండా గోధుమ పిండితోనే పునుగులు వేస్తున్నాను. అందులో మీకు ఎంత మనకి ఆ స్ట్రక్చర్ అనేది తెలుస్తుంది కదా, ఆ థిక్నెస్ పిండి, ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ గోధుమ పిండి కలుపుకొని అందులో పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, జీలకర్ర, ఇంకా ఉప్పు, ఇంకా వచ్చేసి సోడా ఉప్పు కొద్దిగా వేసుకొని పునుగులు వేసుకోవడమే. టేస్ట్ వైజ్కి అయితే ఏమీ డిఫరెన్స్ లేదు, బాగుంది. కావాలంటే మీరు ఇందులో కొద్దిగా బియ్యం పిండి వేసుకోవచ్చు, కానీ మైదా పిండి ఫుల్గా అవాయిడ్ చేయాలి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, పిల్లలకి హెల్దీగా ఇలా పెట్టాలనుకున్న వాళ్ళు ఇలా చేసుకోవచ్చు గోధుమ పిండి. అలాగే దోశ పిండి ఉంటే దోశ పిండిలో కూడా గోధుమ పిండి మిక్స్ చేసుకోవచ్చు. ఇంకేంటంటే ఇడ్లీ పిండి కానీ గోధుమ పిండి మిక్స్ చేసేటప్పుడు కొంచెం థిక్గా ఉండాలి బ్యాటర్ని అనేది, అప్పుడు ఈజీగా వేసుకోవచ్చు. టేస్ట్ వైజ్గా అయితే చాలా బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసి చట్నీ కోసం నేను ఎలా పల్లీ చట్నీ చేసుకున్నాను అనేది చూపిస్తాను. దానికోసమని 1/4 కప్పు పల్లీలు వేసుకొని అందులో 1/4 కప్పు పుట్నాల పప్పు, ఇంకా వచ్చేసి పచ్చిమిర్చి, జీలకర్ర, ఇంకా నెక్స్ట్ వచ్చేసి 5 నుంచి 10 పుదీనా ఆకులు, కరివేపాకు కాదు పుదీనా ఆకులు వేసుకోవాలి. ఇంకా మిక్సీ జార్లో వచ్చేసి వెల్లుల్లి, ఇంకా కొత్తిమీర, నెక్స్ట్ వచ్చేసి పచ్చికొబ్బరి వేసుకొని మనం వేయించుకున్న పల్లీలు పుట్నాల పప్పు ఇది ఉంది కదా అది కూడా వేసుకొని కొద్దిగా చింతపండు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా వాటర్ వేసుకొని కన్సిస్టెన్సీ చూసుకోండి మీరు, మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా తాలింపులోకి ఆయిల్, మినప్పప్పు, ఆవాలు, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి, కొద్దిగా ఇంగువ వేసుకొని వేయించుకొని ఇంకా పోపు అనేది పెట్టుకోవాలి. కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది. టేస్ట్ అయితే ఎంత బాగుందంటే హోటల్లో ప్రిపేర్ చేస్తారు కదా అలానే ఉంది. మీరు ట్రై చేసి, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు నచ్చిందా లేదా అనేది మీరు ట్రై చేసిన తర్వాత మీరు పెట్టే కమెంట్స్లోనే నాకు తెలుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఎవరైనా ట్రై చేస్తే తప్పకుండా కమెంట్ చేయండి. ఇంకా చాలా బాగుంది టేస్ట్ వైజ్ అయితే. ఇప్పుడైతే పునుగులు వేస్తున్నాను. పునుగులు పెద్దగా కూడా వేసుకోవచ్చు కావాలంటే. నేను ఎందుకు పెద్ద పెద్దగా వేయను అనంటే, పెద్ద వేయాలంటే మన ఆయిల్ అనేది కడాయిలో ఎక్కువగా పోయాలి, అందుకని చెప్పి నాకు డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ యూస్ చేయడం ఇష్టం ఉండదు. తర్వాత డీప్ ఫ్రై చేసిన తర్వాత మిగిలిన ఆయిల్ కూడా ఎక్కువగా నేను యూస్ చేయను, తక్కువ మిగిలేటట్టే చూసుకుంటాను. ఒక్క కూరకి వచ్చేలాగే ఉంచుకుంటాను, అట్లే ఆయిల్ వేసుకుంటాను. ఎక్కువ ఆయిల్తో డీప్ ఫ్రై చేయను నేను ఇప్పుడు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి పల్లీ చట్నీ పునుగులు. టేస్ట్ వైజ్ అయితే చాలా బాగున్నాయి, పిల్లలకి కూడా బాగా నచ్చినాయి. ఈవినింగ్ స్నాక్ కానీ మార్నింగ్ టిఫిన్ కానీ అట్లా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడన్నా ఇంకా బయట వర్షం పడుతున్నప్పుడు ఇలాంటప్పుడు బజ్జీలు, పకోడీలు ఇలాంటివే కాకుండా ఇట్లా పునుగులు ప్రిపేర్ చేసుకొని తినవచ్చు. అది కూడా గోధుమ పిండితోనే చేసుకుంటున్నాం కాబట్టి గ్యాస్ ప్రాబ్లం అలాంటి ఏమి లేకుండా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వేలో కూడా చట్నీ కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా పిల్లల లంచ్ బాక్స్ కోసమని లెమన్ రైస్ ప్రిపేర్ చేశాను. లెమన్ రైస్ ఏమి డీటెయిల్గా ఏం చూపించలేదు, తాలింపు వేసుకుంటాముగా మామూలుగా, పచ్చెనగపప్పు, మినప్పప్పు, పల్లీలు ఇవన్నీ అవన్నీ వేసుకున్న తర్వాత ఇంకా పసుపు, ఇంగువ అనేది ఎప్పుడు వేసుకోవాలంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత పసుపు ఇంగువ వేసుకోవాలి. ఇంకా అన్నంలో ఏంటంటే లెమన్ పిండుకొని అందులోనే ఉప్పు వేసుకోవాలి. ఇక్కడ ఒక టిప్ ఏంటంటే, మనకి నిమ్మరసం అన్నానికి సరిపోయిందా లేదా మనకి ఆ పులుపు అనేది ఎలా తెలుస్తుందంటే, అన్నంలో నిమ్మరసం వేసినప్పుడు ఎక్కువ నీళ్ళ నీళ్ళగా ఉండకూడదు, ఎక్కువ ముద్దలాగా ఉండకూడదు. మనం పట్టుకుంటే కొంచెం మాయిశ్చర్గా ఉండాలి, తేమగా ఉండాలి అన్నం అనేది, అప్పుడు కరెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చినట్టు. ఇంకా ఇలా లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేశాను. ఇంకా చకోడీలు కూడా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను పిల్లల స్నాక్స్కి. ఇంకా ఈ మంత్ ఏంటంటే పిల్లలకి చిప్స్, ఇంకా బిస్కెట్స్ ఏమీ తీసుకోలేదు సూపర్ మార్కెట్లో. ఎవ్రీ మంత్ అట్లా తీసుకుంటున్నా కానీ ఈసారి స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వాళ్ళకి ఎక్కువగా బయట స్నాక్స్ కాకుండా ఏమి ఫాస్ట్ ఫుడ్, ఓకే ఆయిల్ ఫుడ్ కానీ స్వీట్ కానీ ఏం చేసినా కానీ నేను ఇంట్లోనే వాళ్ళకి స్నాక్స్ చేసి పెట్టాలని ఫిక్స్ అయ్యాను. అది ఎంతవరకు చేస్తాననేది కూడా తెలియదు, కానీ ఇప్పుడు అవుతుంది. స్కూల్ పెట్టేసి కూడా ఒక 20-25 డేస్ అవుతుంది, అప్పటి నుంచి కూడా నేను ఎక్కువగా బయట ప్రిఫర్ చేసింది లేదు. ఇంట్లోనే ఫ్రూట్ కానీ, ఇంకా చకోడీలని, ఇంకా ఏదన్నా
ఇట్లాంటివన్నీ నేను చేసే మేనేజ్ చేస్తున్నాను. ఏదైనా సింపుల్గా అయిపోయి ముందు రోజు ప్రిపేర్ చేసుకొని పెట్టుకునే అయితేనేమో అట్లా పెట్టుకున్నాను. అప్పటికప్పుడు చేసే స్వీట్స్ కూడా ఉంటాయి కదా, అలా కూడా చేస్తున్నాను. మీకు అన్నీ షేర్ చేస్తాను. అందులో ఒకటి చెకోడీలు. ఇవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, ఒక కప్పు రైస్, ఒక కప్పు నీళ్లు తీసుకొని అందులో ఇంక వీడియోలో చూపించా కదా అవన్నీ వేసుకోవాలి. ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటి నువ్వులు, నువ్వులు నల్ల నువ్వులు అయ్యి మీకు కావాలంటే తెల్ల నువ్వులైనా వేసుకోవచ్చు. వేసుకొని 1-2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని ఇంకా 1 కప్పు నీళ్ళకి 1 కప్పు బియ్యపు పిండి వేసుకొని కలుపుకొని ఇంకా కొద్దిగా ఆరిన తర్వాత ఇంకా వీడియోలో చూపించినట్టుగా ఇట్లా రౌండ్గా చేసుకోవాలి. మీకు ఒకవేళ కొంచెం ఇరిగిపోతున్నాయి అట్లా అనుకుంటే కొంచెం నీళ్ళు కానీ నెయ్యి కానీ ఆయిల్ కానీ ఇలా కలుపుకుంటూ, ఆయిల్ కానీ నెయ్యి కానీ వాటర్ కానీ కొంచెం హాట్ వాటర్ అట్లా కలుపుకుంటూ కొంచెం తడి చేసుకుంటూ చెయ్యి ఇట్లా చేసుకోండి. ఓకే, ఇంకా ఓపిక అంటే ఒక 1/2 నుంచి 1 అవర్ దాకా పట్టింది ఇవన్నీ చేయడానికి. 1 కప్పు బియ్యపిండికే ఇవన్నీ చాలా టైం పట్టింది. ఇంక నెక్స్ట్ వచ్చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. నాకు ఎక్కడా విరిగిపోకుండా మంచిగా వచ్చాయి. ఇంకా మీరు కావాలనుకుంటే 1/2 కప్ బియ్యపిండి, 1/2 కప్ 2 కప్ మైదా పిండి రెండు కలుపుకొని కూడా చేసుకోవచ్చు. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ వైజ్ నెక్స్ట్ ఎప్పుడైనా చేసినప్పుడు వేరే ప్రొసీజర్లు చేస్తాను. ఇవైతే మనం రెడ్ చిల్లీ పౌడర్ వేసాం కాబట్టి ఎర్రగా ఉన్నాయి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేసినప్పుడు కూడా ఆ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకసారి ఎప్పుడైనా చేసి చూపిస్తాను. ప్రజెంట్ అయితే ఇలానే చేశాను. ఇవి జస్ట్ ఎంత 2 డేస్ వచ్చాయి. ఒకరోజు స్నాక్స్ పెట్టాను, ఒకరోజు మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత తినేశారు అంతే. 2 డేస్లో ఖాళీ అయిపోయినాయి. ఎక్కువ రోజులు ఏం స్టోర్ లేవు. మీరు కావాలంటే నల్ల నువ్వులు వేసుకోవచ్చు, తెల్ల నువ్వులు వేసుకోవచ్చు. మీడియం ఫ్లేమ్ మాత్రం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం స్లోగా ఇలా కలుపుతూ వేయించుకుంటే ఏంటంటే మనకి క్రిస్పీనెస్ అనేది యాడ్ అవుతుంది. అంతే, చెక్కోడీలు అనేది రెడీ అయిపోయాయి. ఇవైతే నిన్న నైట్ కూర్చొని చేశాను. నైట్ 9:00 అట్లా స్టార్ట్ చేస్తే 10:30-11 అయింది నాకు మొత్తం కంప్లీట్ అయ్యేసరికి. ఇంకా ఇలా బాక్స్లో ఏ టైప్ బాక్స్లో పెట్టుకొని ఇంకా నిద్రపోయి మార్నింగ్ పిల్లలకి సర్ప్రైజ్గా ఇంకా లంచ్ బాక్స్లో పెట్టేశాను. నెక్స్ట్ ఆ రోజు ఈవినింగ్ స్నాక్స్ కోసమని కార్న్ఫ్లేక్స్ ఉంటాయి కదా మామూలుగా వేయించుకుని ఉన్నాయి, అవి వేయించి ఇంకా వాటితో పాటు పల్లీలు, పుట్నాల పప్పు, ఇంకా ఇవన్నీ కూడా వేయించుకోవచ్చు మన పిల్లలు తినే టేస్ట్ని బట్టి. నేనైతే కార్న్ఫ్లేక్స్ వేయించాను, దాంట్లో పాటు పుట్నాల పప్పు, పల్లీలు ఇవన్నీ వేసుకొని. ఇందులో మెయిన్గా వేయించాల్సింది ఏంటంటే కరివేపాకు. కరివేపాకు ఆయిల్లో వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. అందులో వేయించుకొని అన్నీ మిక్స్ వేసుకోవాలి. మిక్స్ చేసుకునేటప్పుడు ఏమేమి వేసుకోవాలనేది కూడా చూపిస్తాను. ఏమేమి వేసుకోవాలంటే ఉప్పు, కారం, ఇంకా వచ్చేసి చాట్ మసాలా. మెయిన్గా చాట్ మసాలా ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. కావాలంటే కొద్దిగా పసుపు కూడా వేసుకోవచ్చు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని. చాట్ మసాలా మాత్రం అస్సలు మిస్ చేయొద్దు. ఆ చాట్ మసాలా వలనే మనకి ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకా ఇలా వేసుకొని అన్నీ కలుపుకొని ఇలా ఏ టైట్ బాక్స్లో పెట్టుకొని పిల్లలకి ఈవినింగ్ టైంలో ఏది స్నాక్స్ లేవు అనుకున్నప్పుడు ఇలా పెట్టేసుకోవచ్చు. ఇంకా నేను ఇంట్లో ఈవినింగ్ తినేదానికి ఇట్లా పెట్టాను. ప్లేట్లో పెట్టిస్తే తినేశారు, తినేసి పల్లాగారు. నెక్స్ట్ వచ్చేసి కిచెన్ మొత్తం క్లీన్ చేసేది చూపించాను. దీనికి ముందు వీడియో కాకుండా ఇంకా దానికి ముందు 2వ వీడియో. నెక్స్ట్ ఫ్రిడ్జ్ కూడా అంతే. ఫ్రిడ్జ్ ఏం డీప్ క్లీనింగ్ ఏం చేయలేదు, జస్ట్ అవి పేపర్స్ అది తీసేసి తుడిచేసి పెట్టేశాను. ఎందుకంటే నేను ఎక్కువ వెజిటేబుల్స్ 2-3 డేస్కి ఒకసారి తెచ్చుకుంటాము. ఎందుకంటే ప్రతిరోజు జ్యూస్ తాగుతాం కాబట్టి క్యారెట్ ఎక్కువ రోజులు ఏమి స్టోర్ ఉంచుకోము, 2-3 డేస్ అంతే. అందుకని చెప్పేసి ఈసారి ఎక్కువ వెజిటేబుల్స్ ఏం లేవు, జస్ట్ ఇంకా చాలా రోజులు అయితే క్లీన్ చేయలేదు అని చెప్పేసి క్లీన్ చేశాను. వేటిని డీప్ క్లీనింగ్ అవన్నీ తీసేసి అయితే ఏమీ చేయలేదు, నార్మల్గానే క్లీన్ చేశాను. ఇంకా అవన్నీ తీయకుండానే తడి క్లాత్తో తుడిచేసాను. ఇది తుడిచేదానికి ఏంటంటే విమ్ లిక్విడ్ అండ్ బేకింగ్ సోడా రెండు ఉంటుంది కదా, ఆ రెండు కలిపేసి తుడుస్తాను. అప్పుడు మనకి ఫ్రిడ్జ్ లోపల ఎలాంటి స్మెల్ రాదు. ఇంకా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఒక టిప్ ఏంటంటే మనం ఎప్పుడైనా ఫ్రిడ్జ్ క్లీన్ చేసేటప్పుడు ఫ్రిడ్జ్ వెనక వైపు ఒక బాక్స్ ఉంటుంది, దాన్ని ఏదో అంటారు మర్చిపోయింది దాని పేరు. అది ఒక మనకి వాటర్ అనేది దాంట్లో స్టోర్ అయి ఉంటాయి. ఎందుకు దాంట్లో స్టోర్ అయి ఉంటాయి అంటే మనకి ఫ్రిడ్జ్లో ఎప్పుడైనా లీక్ అయినప్పుడు వాటర్, చాలామంది నాన్ వెజెస్ ఇంకా ఏదన్నా వాటర్ లీక్ అవుతాయి కదా, అలాంటప్పుడు అందులో ఉంటాయి. ఆ బాక్స్ ప్రతిసారి తీసి క్లీన్ చేసుకోవాలి. నాకైతే అందులో వాటర్ ఏమి లేదు. రెగ్యులర్గా నేను మంత్లీ ఇట్లా డీప్ క్లీనింగ్ ఇట్లాంటివి చేసుకుంటాం కాబట్టి నాకైతే వాటర్ ఏమి లేవు, నార్మల్గానే ఉంది. ఇంకా ఫ్రిడ్జ్ కింద క్లీన్ చేసి తర్వాత అవుటర్ సైడ్ మొత్తం క్లీన్ చేసుకొని తర్వాత లోపలది క్లీన్ చేశాను. పవర్ ఆపేస్తే క్లీన్ చేస్తాను. ఇట్లా నార్మల్గా తడి క్లాత్తో క్లీన్ చేసి మిగతా అవన్నీ ఇంకా సర్దుకున్నాను. లోపల ఏం తీసి మళ్ళీ పెట్టి సర్దుకున్నాను. ఈసారి ఏంటంటే 2 వీక్స్ అవుతుంది నేను ఇడ్లీ దోశపిండి వేసి. 2 వీక్స్ నుంచి కూడా ఇడ్లీ దోశపిండి వేయకుండానే నేను మేనేజ్ చేస్తున్నాను టిఫిన్స్ ఇవన్నీ.
ఇంకా తర్వాత ఇప్పుడు ఫ్రిడ్జ్ క్లీన్ చేసాను కదా, ఇంక ఇడ్లీకి దోశలకి రుబ్బుకొని పెట్టుకోవాలి అన్నట్టుగా చేశాను. ఇవాళ టిఫిన్ చేసింది కూడా ఇంకంతే, ఇడ్లీ పిండి నిన్న ఒకరోజు ఇడ్లీ వేసాను, ఒకరోజు పునుగులు వేసాను అంతే. గాలి కొద్దిగానే పట్టాను, గ్రైండర్ ఏమి వేయలేదు, మిక్సీలోనే వేసుకున్నాను. ఇంకా అట్లా బయట వైపు కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి ఇంకా క్లాత్ మొత్తం క్లీన్ చేయడానికి వేసుకొని అవన్నీ ఉతుక్కొని మళ్ళీ ఫ్రిడ్జ్ పైన సర్దేశాను. ఎక్కువగా ఏమీ ఎక్కువ ఏం పెట్టను, తక్కువగానే ఉంటాయి ఫ్రిడ్జ్లో. ఇడ్లీ దోశ పిండి కూడా అంతే, 3 డేస్ 4 డేస్ కంటే అంతకంటే ఎక్కువ రోజులైతే నేనైతే పెట్టను. ఇంకా అంతే ఇంకంతే పెడతాను. ఎక్కువ ఏంటంటే లెమెను, ఆమ్ల, ఇవి ఈ జిప్లా కవర్స్ వచ్చేసి నేను బిగ్ బాస్కెట్లో తీసుకున్నాను, చాలా ఇయర్స్ అయితే తీసుకొని అవే ఉన్నాయి 3-4 దాకా అంతే. మళ్ళీ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెస్ అట్లాంటివి ఏమైనా తీసుకుందామంటే ప్లాస్టిక్కి అట్లా కాకుండా మంచిగా కొంచెం లేట్ అయినా కానీ ఒక్కొక్కటి తీసుకున్నా కానీ కొంచెం క్వాంటిటీ ఎక్కువగా పట్టేలాగా కొంచెం వేరే ఏమైనా ట్రై చేద్దాము, ప్లాస్టిక్ వద్దని తీసుకోలేదు. ఓకే ఫ్రెండ్స్, ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వీడియో ఎలా అనిపించింది అనేది తప్పకుండా కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.